ప్రముఖ గాయని లతా మంగేష్కర్ పరిస్థితి విషమంగా ఉంది. న్యూమోనియాతో బాధపడుతున్న ఆమెకు ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్సనందిస్తున్నారు. వెంటిలేటర్పై చికిత్స కొనసాగుతోంది. ఆమె వయస్సు 90 ఏళ్లు. ఆమె శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. నవంబర్ 11 సోమవారం ఉదయం శ్వాస సంబంధ సమస్యలు తలెత్తడంతో ఆసుపత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులంటున్నారు. లతాజీ పరిస్థితి విషమని తెలియడంతో బాలీవుడ్ చిత్ర పరిశ్రమ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. త్వరలోనే కోలుకుని క్షేమంగా ఇంటికి రావాలని బాలీవుడ్ సినీ ప్రముఖులు కోరుకుంటున్నారు. హిందీ పాటల ద్వారా దేశవ్యాప్తంగా లతాజీ సృష్టించిన మ్యూజిక్ అంతా ఇంతా కాదు. ఆమె పాడిన వేలాది పాటలు ఎప్పటికీ ఎవర్గ్రీన్ గా ఉంటాయి. 1948 నుండి 1978 వరకు అంటే కేవలం 30 ఏళ్లలోనే దాదాపు 30,000 పాటలు పాడిన ఏకైక గాయని లతాజీనే. కానీ మనకు తెలుగులో పెద్దగా పాడకపోవడం బాధాకరం. తెలుగులో 1955లో వచ్చిన సంతానం అనే సినిమాలో ఘంటసాలతో కలిసి నిదురపోరా తమ్ముడా అనే పాట, నాగార్జున శ్రీదేవి హీరో హీరోయిన్లుగా వచ్చిన ఆఖరి పోరాటం అనే సినిమాలో ఇళయరాజా సంగీత సారథ్యంలో వచ్చిన తెల్ల చీరకు అనే పాటను పాడారు. తన గాత్రంతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న లతాజీ కొన్ని సినిమాలకు సంగీత దర్శకురాలిగా కూడా పనిచేశారు. రామ్ రామ్ పహునా, మోహిత్యాంచి మంజుల, మరాఠా టికుటమైల్, స్వాదు మాన్సే లాంటి చిత్రాలకు సంగీతాన్ని సమకూర్చారు. లతాజీ తన గాన మాధుర్యంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. లతాజీ కోలుకోవాలని దేశవ్యాప్తంగా ఉన్న ఆమె అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.